రాజపేట మండలంలోని భారీ వర్షాల వల్ల రోడ్లు, రహదారులు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిపిఐ నాయకులు వాటిని సందర్శించి పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. సిపిఎం నాయకులు ఈ రోడ్లను చూసి అసహనం వ్యక్తం చేశారు. చాలా గ్రామాలకు వెళ్లాలన్నా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయని అన్నారు. రైతులకు, ప్రయాణికులకు, అత్యవసర సేవలకు రోడ్డు రహదారులు పనికి రాకుండా పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చిగుళ్ళ లింగం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కొల్లూరి రాజయ్య, రచ్చ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. తక్షణమే మీరు ఇవన్నిటి మీద దృష్టి పెట్టి రెవెన్యూ వాళ్ళైనా, ఆర్ఎంబి వాళ్ళైనా, మన వ్యవసాయ శాఖ వాళ్ళైనా ఇది తక్షణమే దీని మీద స్పందించి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారము, పత్తికి ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారము, ఈ రెవెన్యూ డిపా, ఈ ఆర్ఎంబి వాళ్ళు కూడా బేగంపేట వాగు, కాలోపల్లి వాగు, మన బంధుగుల వాగు, ఇవన్నీ వాగులన్నీ, చెక్ డ్యాంలన్నీ విపరీతంగా నష్టపోయాయి. ఇవి ఇక్కడున్న యాదగిరిగుడి దేవస్థానం పోవాలంటే చుట్టూ తిరిగిపోవడం అవుతుంది. తెలియని వాళ్ళు వచ్చి ఎక్కడ పోవాలనో ప్రజలు ఆందోళనకు గురవుతారు. తక్షణమే ఆర్ఎంబి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ కనీసం రుబ్బెన కూడా ఇక్కడ కట్టలేదు, ఒక ఎర్రది బట్ట కూడా ఇక్కడ కట్టలేదు. ఇక్కడ సిగ్నల్ లేని ఆర్ఎంబి వాళ్ళు ఏం చేస్తారో అర్థమైంది. నిన్న నేను బేగం పెట్టించి పోతుంటే రుబ్బెన లేకుంటే ఆడ ఇడ మేము ఎర్ర దండాలు పెట్టడం జరిగింది. కనీసం ఇక్కడ పోవడానికి కూడా ఇక్కడ ఎవరు కూడా లేరు. మరి ఏమన్నా పబ్లిక్ కనపడాలంటే ఒక ఎర్రది బట్టనైనా ఏదైనా రుబ్బెనైనా ఆర్ఎంబి వాళ్ళు కట్టాలి. తక్షణమే వీటి చర్యలు తీసుకోకుంటే కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఆందోళిస్తా అని హెచ్చరిస్తున్నాం.